Hi friends, Vantala Savadiki Swagatam. Ivala manam healthy and tasty oats ponganalu ela prepare chesukovalo chuddam. Munduga stove veliginchi pan pettukoni oka cup oats vesukovali. Oats ni low flame lo 3 nimshal paatu veyinchukovali. Ila veyinchukunna oats challaraka oka mixer jar loki teesukoni ila methati powder laga grind chesukoni oka bowl loki teesukovali. Andulo ara cup bombay rava, 1 కప్పు పెరుగు, 2 స్పూన్ల బియ్యపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా పిండి మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టి 1/2 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. పాన్ పెట్టుకొని 2 స్పూన్ల నూనె, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పచ్చిసెనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు వేసి పప్పులన్నిటినీ వేయించుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు, ఒక పచ్చిమిర్చి తరుగు, ఒక క్యారెట్ తురుము, కరివేపాకు, కొత్తిమీర తరుగు వేసి 2 నిమిషాల పాటు వేయించుకొని పిండిలో వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి గట్టిగా ఉందనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. పిండి మరీ జారుగాను మరీ గట్టిగాను ఉండకూడదు. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. స్టవ్ పైన పొంగనాల పాన్ పెట్టుకొని కొద్ది కొద్దిగా నూనె వేసుకోవాలి. పాన్ హీట్ ఎక్కాక పిండిని కొద్ది కొద్దిగా పొంగనాల్లాగా వేసుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికాక మరోవైపు తిప్పుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఓట్స్ పొంగనాలు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.